हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल। रेपट एपिसोड एम जरगबोद इपड़ मैं तेजकदा अंतं मुझे फ्रेंड्स मानल सब्सक्राइब पक्ने बेल सिंबल क्लिक आल ऑप्शन ने सेलेक्ट पेली मंडपाने चाला अंदंगा तीर्चिदिद्दुतारु। एंतो अंदंगा कलकल्लाडिपोतू उंटुंदि। इक अदे समयानिकि वेदवल्लन्नय्य इद्दरु पेली मंडपानिकि वस्तारु। वाळ्ळनि चूडगाने क्रिश् वाळ्ळ अम्मतो वाळ्ळ अत्तय्य इला चेप्तू उंटुंदि, चूसारा वदिना ఎలా వచ్చేసారో ఇక్కడికి, వాళ్ళు నిన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకున్నావని నిన్ను పూచిక పుల్లలాగా అసలు లెక్క చేయడం లేదు, పోనిలేని నువ్వు వదిలేస్తే ఇంకా నీకు విలువ ఇవ్వరు అని బాగా ఎక్కిస్తుంది। ఇక ఆ మాటలతో ఇలా అంటుంది యశ్వలమ్మ వేదని వాళ్ళ అన్నయ్యని పిలుస్తుంది। పిలిచి ఏయ్ మీ నా కొడుకు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడని చెప్పి నేనేదో ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను, అంతేకాని మీ గురించి ఇష్టపడి మాత్రం కాదు, నా కొడుకు ఇష్టానికి విలువనిచ్చి ఈ పెళ్ళికి నేను ఒప్పుకున్నాను, అలా ఒప్పుకున్నాను కదా అని చెప్పి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తాను అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను, అర్థమైందా అని చాలా కరాకండిగా చెబుతుంది। ఇక అదే సమయంలో అక్కడికి బాలు మీనా కూడా వస్తారు। మీనా వేద దగ్గరికి వచ్చి అవేమీ నువ్వు పట్టించుకోవద్దు, ఈ పెళ్ళి చక్కగా జరిగిపోతుంది అని చెప్పి అంటుంది। ఇక అదే సమయానికి యష్ కూడా అక్కడికి వస్తాడు, వచ్చి సత్య అని పిలుస్తాడు। వెంటనే సత్య యష్ వైపు చూస్తుంది। ఇక మీనా ఇలా అంటుంది వేదతో, ఏంటి తను నీ ప్రేమించిన అతను కదా, మీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు కదా, అవునులే మీ ఇద్దరి బంధం ఇప్పటిది కాదు, ఎన్నెన్నో జన్మల బంధం మీది అని అంటుంది। ఇక తర్వాత అతను నా భర్త అని చెప్పి ఇక వేద కూడా అంటుంది। ఇక బాలు వస్తాడు, బాలు వచ్చి యష్ దగ్గరికి వచ్చి చేపట్టుకొని ఏంటి ఇక్కడే నువ్వు నిలబడితే ఎలా, నువ్వు వేదతో మాట్లాడవా, వెళ్ళు మాట్లాడు అని చెప్పి చేపట్టుకొని లాక్కొస్తాడు తన దగ్గరికి। ఇది ఈరోజు ఎపిసోడ్, మరి రేపటి రోజున ఏం జరగబోతుంది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్। రేపటి ఎపిసోడ్లో ఏం